हाई फ्रेंड्स नेनु मुर्कुलु चेसि चूपिद्दामनुकुंटुन्नानु एप्पुडु नेनु सन्नदि कारपूस अलांटिदे चेसि चूपिंचानु अंटे शॉर्ट्स ओकटि लांग वीडियो कूडा ओकटि पेट्टुंटानु इदि ईसारि इवि स्टार मुर्कुलु अंटारु कदा वीटिनि एला प्रिपेर चेयालो चूपिस्तानु ना स्टाइल लो नेनु एला प्रिपेर चेस्तानु ओकेना लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम ఇక్కడ నేను ఆల్్రెడీ పిండి పట్టించానండి అంటే నేను ఒక 2 కేజీస్ రైస్ తీసుకున్నాం అనుకోండి 1 కేజీ వచ్చేసి శనగపప్పు వేసాను మీరు ఇలా శనగపప్పు వద్దు అనుకుంటే మినపప్పు కూడా వేయొచ్చు నేను రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఆరబెట్టి పట్టించాను ఇక నేను 2 కప్స్ తీసుకుంటున్నాను ఈ పిండి ఇది తర్వాత ఎప్పుడైనా వేరే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు వీడియో కోసం ఇది ప్రిపేర్ చేస్తాను ఇక్కడ కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇది స్పూన్ చిన్నగా ఉంది కదా 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి salt నేను ఇక్కడ ఓమా అలా ఏయలేదండి ఆల్్రెడీ అంటే పిండి పట్టించేటప్పుడే దానిలో వేసి పట్టించాను మీరు ఒకవేళ అలా పట్టియకపోతే ఓమా కూడా ఇందులో వేసుకోవచ్చు కొద్దిమంది జీలకర్ర కూడా యూస్ చేసుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళది నేను అయితే ఇలానే ప్రిపేర్ చేస్తాను ఇది ఇలా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని हॉट वाटर वेसुकोवाली इक्कड़ हॉट वाटर अने कादु मन आयिल वेड चेसि वेसुकोवच्चु लेदा डाल्डा मेगी एवरी इष्टम वाळ्ळदि मन आप्षन अन्नमाट मीकु ओकवेळ कोंतमंदिकि नेय्यि नच्चदु वद्दु अनुकुंटे इला हॉट वाटर तय चेसुकुन्ना गानी मनकु मुर्कुलु इला अंटे गुल्लगा वस्तायि अंटे क्रिस्पीगा अला बागुंटायि अन्नमाट नेनु एप्पुडु प्रिपेर चेसिन हॉट वाटर तोटे चेस्तानु लेदा आयिल कावालि अंटे कूडा आयिल कूडा वेसुकोवच्चु अंटे वेड चेसि वेसुकोवालि చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నది ఇలా కలుపుకోవాలి పిండిని ఇది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి నాకు అతుక్కోకుండా ఉంటుంది పిండి इकडे नैन बटर पेपर वैसा लेदा कवर आना वेसकु लेदा प्लेट मीदा वेस मन इष्ट दींट पिं एंत पटो अंतको इप्ड मुर्क प्रिपेर चुस्म चूसर कदा इला चेसुकोवाली इप्पुडु आयिल वेसुकोवाली मनकु फ्राई सरिपड़ा इला वेसिन तर्वात రెండు సైడ్లు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో పెట్టకూడదండి ఎందుకంటే ఇవి దొడ్డుగా ఉంటాయి మురుకులు లావుగా ఉంటాయి కదా లోపలంతా ఫ్రై అవ్వు మెత్త మెత్తగా ఉంటాయి అన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేగాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో కదా ఇలాగా మిగిలిన పిండి అన్నిటి చేసుకోవాలి మొత్తాన్ని
చూసారు కదా మొత్తం కంప్లీట్ అయినాయి చూసారా ఇవి మమ్మర్కులు కావాలా మీకు